అలాగే సిపిఐకి ఒకటి, సిపిఎంకి ఒకటి, ఇక్కడికి 46-48 వచ్చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఒకటి ఒక 5 వస్తే చాలుగా ఉంటది కదా, ఈజీగా కలిపేస్తే 52 కదా అంటది. వాళ్ళు అప్పుడు 48 పడిపోతారు కదా అంటది. ఇది ఇది నిజం ఒక ఆస్పెక్ట్ లో. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లే కదా, ఇంతకు ముందు జగన్ వ్యతిరేక ఓటర్లే కదా. ఒక్కోసారి ఈ కలయిక మీద విరక్తితో తేడా వస్తుంది, దానికి సాక్ష్యం తెలంగాణ. మొన్నటిసారి అందరూ జట్టు కట్టారు, ఒక్క టీఆర్ఎస్ బీజేపీ విడిగా. దాని ఇంపాక్ట్ ఏమైంది అక్కడ? మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటాడు పోవాలిగా. 20% తెలుగుదేశం, 20% కాంగ్రెస్, కమ్యూనిస్టులు 3-3, 40+3, 43, 46, కోదండరాము తర్వాత చిన్న చితక అన్నీ కలిపితే 55-60 వేసుకున్నారు. పాపం అందుకనే కంప్యూటర్లో లెక్క వేస్తే 3-3 కలిపితే 6 అవుతుంది. అదే పొలిటికల్ లెక్క వచ్చేటప్పటికి ఈక్వేషన్ మారిపోద్ది, 0 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. అక్కడ వీళ్ళు కంప్యూటర్ లెక్కేసుకున్నారు, 3-3, 9 కదా అని లెక్కేసుకున్నారు, లేదా 3+3, 6 కదా అని లెక్కేసుకున్నారు. కానీ పొలిటికల్ ఈక్వేషన్లోకి వచ్చేటికి వీళ్ళు మొత్తం కలిపితే ఇట్ అయిపోయారు, వాళ్ళు కాస్త భారీగా కొట్టుకున్నారు. అట్లాగా ఇదవుతుందా అదవుతుందా? బీజేపీకి క్లారిటీ ఇచ్చారా లేదంటే ఇంకా కన్ఫ్యూజన్లో పెట్టారా పవన్ కళ్యాణ్? బీజేపీ ఎప్పుడో క్లారిటీతో ఉంది నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత వరకు అయితే వెళ్ళిపోతారు. కానీ వాళ్ళుగా పంపించరు, వాళ్ళకి ముందే తెలుసు. ఎప్పుడైతే స్థానిక ఎన్నికల దగ్గరన జల్లగొట్టారో అక్కడే క్లియర్, తమతో పెళ్లి చేసుకున్నారు, కాపురం అక్కడ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ప్రిపేర్డ్గానే ఉన్నారు. కానీ ఆల్టర్నేటివ్ లేకుండా చంద్రబాబు పైన తొక్కుతున్నాడని కూడా వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నారు. లేదంటే ఇంకా చాయిస్ ఇస్తున్నారా, మీరు కూడా మా వెంట వస్తారా, నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన ఏమంటలేదు, అంటే మౌనంగా ఉన్నప్పుడు దానికి చాలా అర్థాలు వస్తాయి కదా. ఇప్పుడు బీజేపీ అట్ట వచ్చేటట్టు పవన్ కళ్యాణ్ ఎందుకు ఉండాలి? అసలు చంద్రబాబు గారు వ్యూహం అదేనే కదా, పవన్ కళ్యాణ్ గారితో బీజేపీని తీసుకురావాలనే కదా ఎంత చేశారు అనేది కదా. అట్లా వస్తుంది ఇప్పుడు.